ఫ్యాక్ట్ నెంబర్ 1, మనలో చాలా మంది ఫేవరెట్ సాఫ్ట్ డ్రింక్ థమ్సప్. మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే థమ్సప్ లోగోలో బి అనే లెటర్ ఉండదు. అసలు నిజానికి మొదట్లో థమ్సప్ అని పెడదాం అనుకున్నారట, కానీ నేమ్ కొంచెం స్పెషల్ గా ఉండాలని బిని రిమూవ్ చేసి థమ్సప్ గా చేంజ్ చేశారు. ఇలా ఒక కంపెనీ కాదు, చాలా కంపెనీలు వాళ్ళ కంపెనీ నేమ్ లో ఏదో ఒక లెటర్ ని రిమూవ్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ కి ఫ్లిక్కర్, గ్రిండర్, టంబ్లర్ ఈ మూడిట్లో ఈ అనే లెటర్ ని రిమూవ్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, వాటర్ లో ఎంతసేపు బ్రీత్ హోల్డ్ చేసి ఉండగలరు? యావరేజ్ గా 1 నుంచి 5 నిమిషాల వరకు ఉండగలరు. వాటర్ లో ఎలాంటి ఎక్విప్మెంట్ లేకుండా ఊపిరి పీల్చుకోవడం ఇంపాసిబుల్. వాటర్ అనే కాదు, మనం ఏదైనా లిక్విడ్ లో పడినా సరే అందులో ఊపిరి తీసుకోవడం దాదాపు ఇంపాసిబుల్. అయితే ఇది మీకు తెలుసా, పర్ఫ్లూరో హెక్సేన్ అనే లిక్విడ్ ఉంటుంది, దానిలో మునిగినా సరే మనం నార్మల్ గా ఊపిరి తీసుకోగలమట. ఫ్యాక్ట్ నెంబర్ 3, బ్లడ్ ఎప్పుడు డొనేట్ చేస్తాం? చాలా వరకు మన తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఎమర్జెన్సీ అయినప్పుడు మాత్రమే బ్లడ్ డొనేట్ చేస్తాం, కానీ ఎవ్రీ 3 మంత్స్ కి ఒకసారి బ్లడ్ డొనేట్ చేయడం మంచిది. బాడీలో ఓల్డ్ బ్లడ్ పోయి ఫ్రెష్ బ్లడ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుందని అంటారు. మనం బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ డొనేట్ చేస్తే అది ఎప్పుడు ఎవరికి యూజ్ అవుతుందో మనకు తెలీదు. బ్లడ్ డొనేట్ చేయడం వరకే మన పని. కానీ స్వీడన్ లో మీరు డొనేట్ చేసిన బ్లడ్ వల్ల ఎవరి లైఫ్ అయినా సేవ్ అయితే ఆ డోనర్ మొబైల్ కి మెసేజ్ వెళ్తుందట. ఇలా చేయడం వల్ల అక్కడ బ్లడ్ డొనేషన్స్ చాలా వరకు ఇంక్రీజ్ అయ్యాయి. మరి మీరు ఎప్పుడైనా బ్లడ్ డొనేట్ చేసినట్లయితే ఎస్ ఐ డొనేటెడ్ మై బ్లడ్ అని కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఇంగ్లీష్ లో కొన్ని కొన్ని వర్డ్స్ పలికేటప్పుడు ఆ వర్డ్స్ లో కొన్ని లెటర్స్ సైలెంట్ గా ఉంటాయి కదా, లైక్ సైకాలజీలో పి సైలెంట్ గా ఉన్నట్లు. అలా చాలా వర్డ్స్ లో కొన్ని లెటర్స్ సైలెంట్ గా ఉంటాయి. అయితే ఇంగ్లీష్ లెటర్స్ అన్నిట్లో ఒక లెటర్ మాత్రం అసలు సైలెంట్ గా ఉండదు, అదేంటో తెలుసా? వి. వి అనే లెటర్ మాత్రం ఏ స్పెల్లింగ్ లో వచ్చినా సరే అది సైలెంట్ గా ఉండదట. ఫ్యాక్ట్ నెంబర్ 5, నోట్లో ఏదైనా పన్ను విరిగిపోయినా లేదా ఊడిపోయినా ఇప్పుడైతే ఆర్టిఫిషియల్ గా కొత్త పన్నుని పెట్టించుకుంటున్నాం. ఒకప్పుడు అంటే ఆర్టిఫిషియల్ పళ్ళని తయారు చేసే టెక్నాలజీ రాకముందు వాటిని రీప్లేస్ చేయడానికి చనిపోయిన వాళ్ళ పళ్ళని లేదా కొన్ని యానిమల్స్ యొక్క పళ్ళని యూజ్ చేసేవాళ్ళట. ఇది మాత్రమే కాదు, హ్యూమన్స్ అండ్ యానిమల్స్ యొక్క బోన్స్ ను కట్ చేసి వాటిని పళ్ళ షేప్ లో చేసి వాటిని కూడా రీప్లేస్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళట. ఫ్రెండ్స్, మనలో చాలా మందికి మనీ ఎలా ఎర్న్ చేయాలి మరియు ఎలా మేనేజ్ చేయాలనే వాటిపైన సరైన అవగాహన ఉండదు. వచ్చిన మనీ అంతా వేస్ట్ గా ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. అలాంటి వారందరికీ నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్. ఈ పుస్తకం చదివిన వాళ్ళకి మనీ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి, మనీని ఎలా మేనేజ్ చేయాలి, దాన్ని ఎలా కాంపౌండింగ్ చేయాలి, ఇలాంటి ఎన్నో విషయాలు తెలుస్తాయి. సో మీరందరూ కూడా ఈ బుక్ ని చదవమని నేను రికమెండ్ చేస్తాను. కానీ మనలో చాలా మందికి చదివే టైం ఉండదు. సో దానికోసం మన దగ్గర ఉన్న బెస్ట్ సొల్యూషన్ ఆడియో బుక్. మీరందరూ కూడా తప్పకుండా ఆడియో బుక్ ని ట్రై చేయండి, అది కూడా తెలుగులో మన కోసం కుక్కు ఎఫ్ఎం లో. రీసెంట్ గా కుక్కు ఎఫ్ఎం తెలుగులో ఆడియో బుక్స్ ని తీసుకొస్తుంది, అండ్ వీళ్ళు పెట్టిన ఆడియో బుక్స్ అండ్ ఆడియో సమరీ తెలుగు లైబ్రరీలో కొన్ని అయినా సరే చాలా మంచి ఇంటర్నేషనల్ సెల్లర్స్ ని తెలుగులో అందిస్తున్నారు. అలాగే ప్రతి వారం కొత్త కొత్త ఆడియో బుక్స్ ని మన కోసం తీసుకొస్తున్నారు. సో కుక్కు ఎఫ్ఎం లో బుక్ రీడింగ్ అనే కష్టమైన పనిని ఆడియో బుక్స్ రూపంలో మనకి ఈజీ చేశారు. మీరు గనక కుకు ఎఫ్ఎం ట్రై చేయాలనుకుంటే మన మినిట్స్ టు వ్యూవర్స్ కోసం ఒక కూపన్ కోడ్ ఇచ్చారు, అదే M50. ఇది యూజ్ చేస్తే మీకు ఒక 1 ఇయర్ మొత్తానికి కుకు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ ఏదైతే 399 రూపాయలు ఉందో దానిపై 50% డిస్కౌంట్ లభిస్తుంది. అంటే 399 రూపీస్ విలువ చేసే సబ్స్క్రిప్షన్ కేవలం 199 రూపీస్ కే లభిస్తుంది అన్నమాట. ఇది ఎక్స్క్లూజివ్ గా మన సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. సో తప్పకుండా కుకు ఎఫ్ఎం చెక్ చేయండి, నచ్చితే మన కూపన్ కోడ్ తో సబ్స్క్రిప్షన్ తీసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఫ్యాక్ట్ నెంబర్ 6, నార్మల్ వాచెస్ కంటే కూడా ఇప్పుడు అందరూ స్మార్ట్ వాచెస్ ని యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్మార్ట్ వాచెస్ స్టైల్ కి మాత్రమే కాదు ప్రాణాలని కాపాడడానికి కూడా ఉపయోగపడుతున్నాయి. ఒక యాపిల్ వాచ్ హర్యానాకు చెందిన నితీష్ చోప్రా అనే ఒక పర్సన్ యొక్క ప్రాణాలు కాపాడింది. సడన్ గా ఒక రోజు చెస్ట్ లో పెయిన్ వస్తుందని తన చేతికున్న యాపిల్ వాచ్ లో ECG చెక్ చేసుకుంటే అతని ఆర్టరీస్ 99.9% బ్లాక్ అయిపోయాయని తెలిసింది. వెంటనే హాస్పిటల్ కు వెళ్లి డాక్టర్ ని కన్సల్ట్ చేసి ఆపరేషన్ చేయించుకుని స్టంట్ వేయించుకున్నాడు. ఈ ఒక్క ఇన్సిడెంట్ మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ గా యాపిల్ వాచ్ చాలా మంది ప్రాణాలని కాపాడింది. ఫ్యాక్ట్ నెంబర్ 7, 2009లో మైకిల్ జాక్సన్ చనిపోయిన తర్వాత అతని సిస్టర్ అయిన లా టాయా జాక్సన్ కి మైకిల్ జాక్సన్ చెందిన ఒక హార్డ్ డ్రైవ్ దొరికింది. అందులో మైకిల్ కంపోజ్ చేసి రిలీజ్ చేయని 100కి పైగా సాంగ్స్ ఉన్నాయని చెప్పింది. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క సాంగ్ ని కూడా బయటకు రానివ్వలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 8, ప్రపంచంలో అత్యధికంగా యురేనియం ప్రొడ్యూస్ చేసే కంట్రీ కజకిస్తాన్. ప్రపంచంలో ఉన్న మొత్తం యురేనియం ప్రొడక్ట్స్ లో 43% అక్కడి నుంచే ఎక్స్పోర్ట్ అవుతుంది. అండ్ మన ఇండియాలో ఎక్కువగా యురేనియం ప్రొడ్యూస్ చేసే స్టేట్ ఏంటో తెలుసా, మన తెలుగు స్టేట్స్ లో ఒకటైన ఆంధ్రప్రదేశ్. మరి విషయం మీలో చాలా మంది ఫస్ట్ టైం తెలుసుకున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 9, కరోనా వచ్చిన తర్వాత మన ఇండియాలో పారాసెటమాల్ టాబ్లెట్ అంటే డోలో 650 మాత్రమే అన్నంతగా
బ్రాండ్ పాపులర్ అయిపోయింది. మిగతా బ్రాండ్స్ ఉన్నప్పటికీ అందరూ వీటినే ప్రిఫర్ చేస్తున్నారు. వాటికి డిమాండ్ బాగా పెరిగిపోయింది. కరోనా కారణంగా దీని సేల్స్ విపరీతంగా పెరిగాయి. 2020 మార్చి నుంచి జనవరి 2022 వరకు 567 కోట్ల బిజినెస్ జరిగిందట. అందులో 350 కోట్ల పిల్స్ అండ్ 7.5 కోట్ల టాబ్లెట్ స్ట్రిప్స్ ను సేల్ చేసి రికార్డ్ బ్రేక్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 10. మిగతా అన్ని కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే అమెరికాలో జాబ్స్ అండ్ బిజినెస్ చేసే వాళ్ళు మన ఇండియన్సే ఎక్కువగా ఉంటారు. అయితే ఇది మీకు తెలుసా, అక్కడ హోటల్స్ అండ్ రెస్టారెంట్ బిజినెస్ చేసే వాళ్ళు 40% కంటే ఎక్కువ మంది మన ఇండియాకు చెందిన గుజరాతీయులేనట. ఫ్యాక్ట్ నెంబర్ 11. 2014 వచ్చిన ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా కొద్ది టైంలోనే వరస్ సినిమాలో యాక్ట్ చేస్తూ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. మొదటి సినిమాతోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. ఎన్టీఆర్ తో తప్పితే మరో స్టార్ హీరో సినిమాలో యాక్ట్ చేయలేదు, కేవలం టైర్ టూ హీరోలతోనే సరిపెట్టుకుంది. అయితే రాశి కూడా స్టార్ హీరో సినిమాల్లో ఛాన్స్ వచ్చిన కొన్ని రీజన్స్ వల్ల యాక్ట్ చేయడం కుదరలేదట. అయినా కూడా తన క్రేజ్ ఎక్కడా తగ్గలేదు. ఇంతమంది హీరోస్ తో యాక్ట్ చేసినా సరే తనకు మాత్రం స్టార్ హీరోతో యాక్ట్ చేయాలన్న కోరిక ఉందట. మరి ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా, మన మహేష్ బాబు. పక్కా కమర్షియల్ మూవీ ప్రమోషన్స్ లో ఒక ఇంటర్వ్యూలో తన కోరికను బయటపెట్టింది. మరి వీళ్ళిద్దరు కాంబోలో ఒక మూవీ వస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఫార్ములా 1 రేస్ లో ఒక రేస్ కంప్లీట్ అయ్యేసరికి ఆ రేస్ కార్ డ్రైవ్ చేస్తున్న రేసర్ దాదాపు 4 నుంచి 5 కేజీల వరకు వెయిట్ తగ్గిపోతాడట. ఎందుకంటే రేస్ జరుగుతున్నప్పుడు ఆ కార్ లో టెంపరేచర్ 50 డిగ్రీస్ వరకు ఉంటుంది. అంత వేడిలో తిగ్గా ఉండే సూట్ వేసుకుని డ్రైవ్ చేయడం వల్ల డ్రైవర్ కు ఫుల్ గా చెమటలు పడుతూ బాడీలో చాలా వరకు వాటర్ ను కోల్పోతాడు. దీనివల్లే రేస్ కంప్లీట్ అయ్యేసరికి డ్రైవర్ 5 కేజీల వరకు వెయిట్ తగ్గిపోతాడట. ఫ్యాక్ట్ నెంబర్ 13. అత్యధికంగా ఎక్కువ భాషలున్న దేశం ఏంటో తెలుసా, చాలా మంది మన ఇండియాని అనుకుంటారు, కానీ కాదు. పాపువా న్యూ గినీ అనే కంట్రీలో మొత్తం 850 లాంగ్వేజెస్ ఉన్నాయి. అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయంటే అదేదో పెద్ద కంట్రీ అయి ఉంటుందని మీరు అనుకుంటారేమో, కానీ ఆ దేశంలో టోటల్ పాపులేషన్ 90 లాక్స్ మాత్రమే. ఫ్యాక్ట్ నెంబర్ 14. RRR పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయి అన్ని బాక్స్ ఆఫీసుల వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టింది. అటు థియేటర్లు ఇటు ఓటీటీల్లో ఏదైనా సరే RRR కు తిరుగు లేకుండా పోయింది. అంతేకాదు ఫారిన్ కంట్రీస్ లో సైతం RRR ఫ్యాన్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నారు. రీసెంట్ గా RRR మూవీ చూసిన ఒక బ్రిటిషర్ మూవీకి పెద్ద ఫ్యాన్ అయిపోయి ఇలా ట్వీట్ చేశాడు, ఎట్టకేలకు నేను RRR మూవీ చూశాను, నేను నా బ్రిటిష్ పౌరసత్వాన్ని వదులుకుంటున్నాను, అలానే నా పిల్లల పేర్లను రామ్ మరియు భీమ్ గా మారుస్తున్నానంటూ ట్వీట్ చేశాడు. పిల్లల పేర్లు చేంజ్ చేసే వరకు వచ్చాడంటే ఆ మూవీ ఎంత బాగా నచ్చిందో అర్థం చేసుకోండి. మూవీకే కాదు మన చెర్రీకి మరియు ఎన్టీఆర్ కూడా వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. అంతలా ఆకట్టుకుంది వాళ్ళ యాక్టింగ్. మరి మీకు ఈ మూవీ నచ్చినట్లయితే మా వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 15. మీకు తెలుసా, ఒక గూట్లో ఉండే పక్షి యొక్క గుడ్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయట. బట్ తల్లి పక్షి నుంచి ఇన్ఫర్మేషన్ ను కొన్ని సిగ్నల్స్ ద్వారా తెలుసుకుని ఆ ఇన్ఫర్మేషన్ ను ఒకదానితో ఒకటి షేర్ చేసుకుంటాయి. బయట సిచ్యువేషన్ డేంజరస్ గా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న పక్షి పిల్లలు వాటి ఎగ్స్ నుంచి బయటికి రావు, మళ్ళీ సిచ్యువేషన్స్ బాగున్నప్పుడు మాత్రమే బయటకు వస్తాయట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ లో మా ఛానల్ ని ఫాలో అవ్వండి. వాటి తాలూకా లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.